గుడ్ మార్నింగ్ ఎవరి వన్ టుడే ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అబ్గార్ స్కోర్ ఇన్ తెలుగు ఓకే ఆల్రెడీ ఇంగ్లీష్ లో మనం అబ్గార్ స్కోర్ డిస్కషన్ చేయడం జరిగింది ఓకే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ అప్గార్ స్కోర్ అనేది ఎవరు ఇన్వైట్ చేశారు అంటే డాక్టర్ ఎర్జునియో అబ్గార్ సో వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ అబ్గార్ స్కోర్ సో డ్యూ టు దిస్ అప్గార్ స్కోర్ చెకింగ్ ది నర్సెస్ అండ్ డాక్టర్స్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఆఫ్ ది బేబీ ఓకే ఈ కో చెక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రజెంట్ గా ఆ బేబీకి అప్పుడే పుట్టిన బేబీ ఒక హెల్త్ కండిషన్ అనేది మనకి తెలుసుకోవడం అనేది జరుగుతుంది సో దాని ద్వారా బేబీ ఏమైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం ఉంది అంటే ఇమిడియట్ గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అవన్నీ కూడా అనెంజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది ప్లస్ ఇంకా స్కోర్ బాగుంది అంటే ఫర్దర్ గా ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు మదర్ కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు సో మీన్స్ అబ్గార్ స్కోర్ అనేది దేని మీద డిపెండింగ్ అంటే బేబీ యొక్క హెల్త్ కండిషన్ ని మనకి తెలియజేస్తుంది అనమాట సో ఆ రీజన్తో మనం అబ్గార్ స్కోర్ ని చెక్ చేయాలి ప్రతి ఒక్క బిడ్డకి కూడా పుట్టిన బేబీకి వెంటనే ఐదు నుంచి పది నిమిషాల లోపే మనం అప్గార్ స్కోర్ ని చెక్ చేయాలి ఎప్పుడైతే మనం ఇమిడియట్ కేర్ చేస్తామో సో ఆ ఇమిడియట్ కేర్ తర్వాత వెంటనే ఐదు నుంచి పది నిమిషాల లోపు మనం అబ్గార్ స్కోర్ కూడా చెక్ చేయాలన్నమాట సో దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఫర్దర్ గా మనం స్టార్ట్ చేసుకోవాలి సో ఈ అబ్గార్ స్కోర్ ని బట్టి బేబీ యొక్క హెల్త్ అనేది డిపెండింగ్ అయిన ఉంటుంది అనమాట ఓకే సో ఈ అప్గార్ స్కోర్ నార్మల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే నార్మల్ గా హెల్దీగా ఉన్న బేబీకి ఎయిట్ టు టెన్ ఉంటుంది అనమాట సో ఆ ఎయిట్ టు టెన్ ఉంది బేబీకి స్కోర్ అంటే ఆ బేబీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేనట్టే మనం ఐడెంటిఫై చేయొచ్చు సో హ్యాపీగా మదర్ కి మనం హ్యాండ్ ఓవర్ చేయవచ్చు అనమాట సో అలా కాకుండా మనం చెక్ చేసి కొన్ని క్రైటీరియాస్ చెక్ చేసి బేబీకి ఒక స్కోర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ బేబీ స్కోర్ మోడరేట్ గా ఉంది మోడరేట్ గా అంటే మీన్స్ సిక్స్ సెవెన్ కానీ ఫైవ్ కానీ అలా వచ్చింది మనం స్కోర్ ఇచ్చిన తర్వాత అంటే బేబీకి మోడరేట్ గా ఏదో ఇంటర్నల్ గా సమ్ హెల్త్ ఇష్యూ ఉంది సో దానికి మనం నార్మల్ గానే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఏంటి కాస్ట్ కాజెస్ ఏంటి ఆ రీజన్ ఏంటి ఆ కండిషన్ ఏంటి మనం ఐడెంటిఫికేషన్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది నార్మల్గానే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో అది కాకుండా మనం ఇచ్చిన స్కోర్ మరీ లోగా మరీ చాలా తక్కువ స్కోర్ ఉంది బేబీకి అంటే బేబీకి లోపల చాలా సివియర్ గా హెల్త్ కండిషన్ మీన్స్ ఏదో క్రిటికల్ కండిషన్ ఫేస్ చేస్తున్నారు ఇన్సైడ్ అని మీనింగ్ అనమాట సో లో స్కోర్ అంటే ఎంత ఉండొచ్చు మేబీ జీరో రావచ్చు వన్ ఉండొచ్చు టూ త్రీ ఫోర్ అలా ఉండొచ్చు అనమాట ఓకే ఒకవేళ మన స్కోర్ ఇచ్చిన తర్వాత బేబీకి జీరో గాని వన్ టూ త్రీ వచ్చింది అంటే ఇలాంటి బేబీస్ ఏంటంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం వాళ్ళకి సో వెంటనే మనం ఏం చేయాలంటే ఎమర్జెన్సీగా ఎన్ఐసి షిఫ్ట్ చేసేసి రిజిస్ట్రేషన్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి సో ఈ విధంగా అప్గార్ స్కూర్ అనేది యూజ్ అవుతుందంట చిన్నపిల్లల్లో ఓకే ఎవరైతే అప్పుడే పుట్టిన బేబీ ఉన్నారో మనం ఐదు నుంచి పది నిమిషాల లోపు ఈ అప్గార్ స్కూర్ అనేది చెక్ చేయాలి సో దాని ద్వారా ఏం జరుగుతుందంటే బేబీ యొక్క హెల్త్ కండిషన్ మనం తెలుసుకోవడం జరుగుతుంది దాని ద్వారా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలా నార్మల్ ట్రీట్మెంట్ చేయాలా అవసరం లేదా అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది అనమాట ఓకే సో ఆ రీజన్ తో మనం కంపల్సరీగా అప్గార్ స్కూర్ని చెక్ చేయాలి ప్రతి ఒక్క బిడ్డ పుట్టిన వెంటనే ఒక ఈ చార్ట్ ఆధారంగా ప్రతి ఒక్క క్లినికల్ క్లినిక్స్ లో కానీ మీన్స్ ఏదైనా బిగ్ ఆర్గనైజేషన్ హాస్పిటల్ అయ్యొచ్చు నార్మల్ హాస్పిటల్ అయ్యొచ్చు ఆ ఇంకేదైనా కూడా పిహెచ్సి సెంటర్ లో కానీ ఈ అబ్గార్ స్కోర్ టేబుల్ అనేది చేంజ్ అవడం అనేది మాత్రం జరగదు బేబీస్ ఒక వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతాయి కానీ ఈ స్కోర్ టేబుల్ వాల్యూస్ అనేది మాత్రం ప్రతి ఒక్క బేబీ కూడా ఇవే ఫాలో అవుతూ ఉంటారు హాస్పిటల్లో సో ఇప్పుడు మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా క్రైటీరియా ఏంటి అసలు అప్గర్ స్కోరింగ్ అనేది మనం ఎలా ఇస్తాము బేబీస్ కి ప్రతి ఒక్క బేబీస్ కి అసలు ఈ స్కోరింగ్ వల్ల ఎలా తెలుస్తుంది మోడరేట్ గా ఉన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా సివియర్ గా ఉందా హెల్త్ ప్రాబ్లం లేదా అనేది మనం ఎలా చూస్తాము అంటే డిపెండింగ్ అపాన్ ది అబ్గార్ స్కోర్ అనమాట ఈ అప్గార్ స్కోర్ ఆధారంగానే మనం బేబీస్ కండిషన్ ని మనం ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది సో ఇందులో కొన్ని క్రైటీరియాస్ ఇస్తారనమాట సో ఈ క్రైటీరియాలో మెయిన్ గా ఫైవ్ క్రైటీరియా ఉంటుంది ఈ ఫైవ్ క్రైటీరియా అనేది ప్రతి ఒక్క బేబీకి పుట్టిన వెంటనే మనం చెక్ చేయాలి సో ఈ క్రైటీరియాలో ఏముంది ఫస్ట్ పాయింట్ లో ఏముంది అంటే యాక్టివిటీ అనమాట మజిల్ టోన్ అంటే బేబీ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది మజిల్ కోఆర్డినేషన్ ఎలా ఉంది హైపోటోనియా ఏమైనా ఉందా స్టిఫ్నెస్ ఉందా అవన్నీ కూడా మనం ఫస్ట్ పాయింట్ లో చెక్ చేస్తాం అనమాట ప్రతి ఒక్క బేబీకి సెకండ్ క్రైటీరియా వచ్చేసి పల్స్ రేట్ అనమాట ఓకే బాడీ యొక్క మూవ్మెంట్ యాక్టివిటీతో పాటు పల్స్ రేట్ ఎలా ఉంది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా ఇంకా అసలు కంప్లీట్ గా అబ్సెంట్ అయిందా అనే విషయం అనేది మనం పల్స్ రేట్ లో చెక్ చేస్తాం అనమాట థర్డ్ క్రైటీరియా వచ్చేసి గ్రైనెస్ అనమాట రిఫ్లెక్స్ ఇరిటబిలిటీ ఓకే అంటే మనం స్టిములేషన్ చేస్తున్నాము పర్టికులర్ రెస్పాన్స్ ది బేబీ ఇస్తున్నారా లేదా అంటే ఆల్ టైప్ ఆఫ్ రిఫ్లెక్సెస్ అనేది బేబీలో ఉందా లేదా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అసలు కంప్లీట్ గా జీరోనా సో అది మనం కూడా అసెస్మెంట్ చేయాలి ఇక్కడ గ్రైమేస్ లో అండ్ ఇంకొకటి అపిరెన్స్ అనమాట మెయిన్ క్రైటీరియా అపిరెన్స్ కూడా ఉంటుంది సో అపిరెన్స్ ఏంటి అంటే బేబీ ఎలా కనిపిస్తున్నారు స్కిన్ కలర్ అనమాట ఇక్కడ ఇంపార్టెంట్ నార్మల్గా న్యూ బార్న్ బేబీ అయితే పింక్ కలర్ లో ఉంటారు ఆ పింక్ కలర్ లో ఉంది అంటే బేబీ ఆల్మోస్ట్ హెల్దీగానే ఉన్నట్టు సో అలా పింక్ కలర్ కాకుండా ఇంకేదైనా వేరియేషన్స్ కలర్స్ మీన్స్ ఏదైనా బ్లూ కలర్ లో వేయచ్చు ఇంకేదైనా ఎల్లో కలర్ బాడీ కూడా వేయచ్చు డిఫరెంట్ కలర్స్ ఇంకేదైనా ఉంది అదేదాన్ని పింక్ అనేది మనం కూడా ఈ క్రైటీరియాలో మనం అసెస్మెంట్ చేయాలి ఆ లాస్ట్ క్రైటీరియా వచ్చేసి ఏంటి అంటే రెస్పిరేషన్ ఓకే రెస్పిరేషన్ ఆధారంగా కూడా మనం అబ్గర్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ క్రైటీరియా అనేది ప్రతి ఒక్క బేబీకి కామన్ గానే మనం చెక్ చేయడం జరుగుతుంది అనమాట అది ఫస్ట్ బేబీ అయినా సెకండ్ బేబీ అయినా ఈ టేబుల్ అనేది చేంజ్ అవ్వడం జరగదు మేల్ బేబీకి సేమ్ వాల్యూస్ ఫీమేల్ బేబీ కూడా సేమ్ టేబుల్ అనేది ఉంటుంది కానీ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్క బేబీ కూడా సేమ్ యాక్టివిటీ ఉండకపోవచ్చు రేట్ సేమ్ ఉండదు రెస్పిరేషన్ సేమ్ ఉండదు అపేరెన్స్ కూడా సేమ్ ఉండకపోవచ్చు ఈ యాక్టివిటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఈ టేబుల్ అనేది ప్రతి ఒక్క బేబీకి కూడా మనం ఫాలో అవ్వాల్సింది ఈ టేబుల్ మాత్రమే ఉంటుంది ఓకే ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఫస్ట్ బేబీనే తీసుకున్నాం అనుకోండి సో ఆ ఫస్ట్ బేబీకి ఫైవ్ క్రైటీరియా చెక్ చేయాలని చెప్తున్నాం ఈ ఫ్రై క్రైటీరియాలో ఏం చెక్ చేస్తామో మనం ఫస్ట్ యాక్టివిటీ అనమాట ఫస్ట్ బేబీని తీసుకుని ఆ బేబీ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది మజిల్ టోన్ ఎలా ఉందో చెక్ చేయాలి సో ఈ యాక్టివిటీ అనేది ఫస్ట్ మనం ఎలా ఇస్తున్నామో స్కోరింగ్ అంటే దీనికి జీరో పాయింట్స్ వన్ పాయింట్ టూ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫైనల్ గా మనం కౌంట్ చేయాలి ఇక్కడ స్కోరింగ్ అనేది సో ఇక్కడ జీరో పాయింట్ లో ఏముంటుంది అంటే ఆల్మోస్ట్ అన్ని ఆబ్సెంట్ లోనే ఉంటాయి అనమాట అన్ని క్రైటీరియా ఆల్మోస్ట్ ఆబ్సెంట్ జీరో జీరోనే ఉంటుంది సో ఓకే ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్రైటీరియాలో వచ్చేసి ఫస్ట్ ఏంటి అంటే యాక్టివిటీని మనం చెక్ చేయాలి బేబీ యొక్క పుట్టిన వెంటనే బేబీ యాక్టివిటీ ఎలా ఉంది మజిల్ టోన్ ఎలా ఉంది ఓకే మనం చెక్ చేస్తాం ఓకే ఎలాంటి యాక్టివిటీ లేదు నమ్నెస్ గా ఉన్నాడు డల్ గా ఉన్నాడు బేబీ అంటే మనం జీరో పాయింట్ దగ్గర ఆబ్సెంట్ అనమాట అంటే యాక్టివిటీ ఆబ్సెంట్ నెక్స్ట్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఫ్లెక్స్డ్ కాలు చేతులు కొంచెంగానే మూమెంట్ ఉంది అనుకుంటే మనం వన్ పాయింట్ ఇవ్వచ్చు ఈ బేబీకి లేదు ఫుల్ ఫ్లెక్షన్ లో ఉంది బాడీ ఫుల్ యాక్టివ్ గా మూవ్మెంట్ ఉంది అనుకుంటే మనం టూ పాయింట్స్ అనమాట ఓకే అర్థమవుతుంది కదా ఫస్ట్ యాక్టివిటీ అండ్ మజిల్ టోన్ లో సో ఎలా ఇస్తున్నాము స్కోరింగ్ అంటే ఫస్ట్ బేబీకి ఫస్ట్ క్రైటీరియా చెక్ చేస్తున్నాం యాక్టివిటీ మజిల్ టోన్ ఓకే ఒకవేళ ఆ బేబీకి యాక్టివిటీ మజిల్ టోన్ ఆమ్స్ అండ్ లెగ్స్ ఫ్లెక్షన్ లో ఉన్నాయి అంటే మనం ఒకటి ఇచ్చేయచ్చు ఇక్కడ ఒకటి స్కోరింగ్ ఇస్తాం అనమాట లేదు యాక్టివ్ మూవ్మెంట్ ఫుల్ హ్యాపీ ఫుల్ యాక్టివ్ గా ఉన్నాడు బేబీ ఫ్లెక్షన్ అన్ని ఉంది బాడీ అప్పర్ అండ్ లోవర్ ఎక్స్ట్రీమిటీస్ అనుకుంటే మనం టూ ఇచ్చేయచ్చు నెక్స్ట్ అదే ఫస్ట్ బేబీకి సెకండ్ క్రైటీరియా కూడా చెక్ చేయాలి పల్స్ అనమాట సెకండ్ క్రైటీరియా వచ్చేసి పల్స్ ఒకవేళ పల్స్ ఆ బేబీకి పల్స్ ఆబ్సెంట్ లో ఉంది అంటే ఇక్కడ మనం జీరో ఇచ్చేస్తాం లేదు పల్స్ రేట్ అనేది బిలో హండ్రెడ్ ఉంది అంటే వన్ ఇవ్వచ్చు లేదు పల్స్ రేట్ ఎబో హండ్రెడ్ ఉంది అంటే టూ ఇస్తాం అనమాట అలా స్కోరింగ్ ఇస్తాం నెక్స్ట్ అదే బేబీకి థర్డ్ క్రైటీరియా కూడా మనం చెక్ చేస్తాం అనమాట అది గ్రైమేజ్ అనమాట అంటే రిఫ్లెక్స్ ఇరిటబిలిటీ రిఫ్లెక్సెస్ కి ఎలా రెస్పాన్స్ అవుతున్నారు అంటే ఎలాంటి ఫ్లాసిడ్ ఉంది అంటే రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది అంటే జీరో కొన్ని రెస్పాన్స్ మాత్రమే ఉంది కొన్ని రిఫ్లెక్సెస్ మాత్రమే ప్రెసెంట్ లో ఉన్నాయి చాలా రిఫ్లెక్సెస్ డిసపియర్ లో ఉంది అంటే మనం స్కోర్ వన్ ఇవ్వచ్చు అనమాట అన్ని రిఫ్లెక్సెస్ ప్రెసెంట్ లో ఉంది యాక్టివ్ గా మూవెంట్ ఉంది అన్ని మూవ్మెంట్స్ బాగుంది స్నీజింగ్ రిఫ్లెక్స్ ఉంది కఫింగ్ రిఫ్లెక్స్ ఉంది అన్ని రిఫ్లెక్సెస్ ఉంది అంటే మనం ఆ బేబీకి స్కోర్ టూ ఇవ్వచ్చు ఈ క్రైటీరియా దగ్గర ఫోర్త్ క్రైటీరియా ఫోర్త్ క్రైటీరియా కూడా మనం చెక్ చేయాలి అది అపేరెంట్స్ అంటే ఎలా కనిపిస్తున్నారు బేబీ స్కిన్ కలర్ ఎలా ఉంది బ్లూ కలర్ లో ఉందా పేల్ కలర్ లో ఉందా ఉంటే బ్లూ కానీ పేల్ కలర్ లో ఉంటే మనం జీరో ఇస్తాం అనమాట స్కోరింగ్ అలా కాకుండా బేబీ బాడీ ఓన్లీ పింక్ గా ఉండి ఎక్స్ట్రీమిటీస్ కాళ్ళు చేతులు బ్లూ కలర్ లో ఉంది అంటే స్కోరింగ్ ఎంత ఇవ్వాలి మనం వన్ ఇస్తాం అనమాట సో అలా కాకుండా ఆ బేబీ కంప్లీట్ గా పింక్ కలర్ లోనే ఉన్నాడు హెల్దీగా మంచి కలర్ లో పింక్ కలర్ లో ఉన్నాడు అంటే టూ ఇస్తాం నెక్స్ట్ లాస్ట్ క్రైటీరియా రెస్పిరేషన్ అనమాట రెస్పిరేషన్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ క్రైటీరియాలో రెస్పిరేషన్ మనం చెక్ చేసిన తర్వాత ఎలాంటి రెస్పిరేషన్ లేదు అంటే అబ్సెంట్ ఉంది అంటే మనం జీరో పాయింట్ ఇవ్వాలన్నమాట ఇక్కడ లేదు రెస్పిరేషన్ కొంచెం స్లోగా ఉంది ఇర్రెగ్యులర్ గా ఉంది అంటే పాయింట్ వన్ ఇస్తాం అనమాట రెస్పిరేషన్ చాలా బాగుంది కొంచెం హైలో ఉంది ర్యాపిడ్గా ఉంది రెగ్యులర్ గానే ఉంది అంటే మనం టూ ఒక ఈ విధంగా ప్రతి ఒక్క బేబీకి ఈ ఫైవ్ క్రైటీరియా కంపల్సరీగా మనం చెక్ చేయాలి వాళ్ళకున్న క్వాలిటీస్ ని మనం స్కోర్ రూపంలో ఇస్తూ ఉంటాం అనమాట దాన్ని మనం అబ్గార్ స్కోర్ అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని టూ టూ ఇచ్చేసాను సో ఎందుకంటే ఈ బేబీ చాలా హెల్దీ కౌంట్ చేస్తే టెన్ వస్తుంది నార్మల్ అప్గార్ స్కోర్ వాల్యూ ఎంత చెప్తున్నాను ఎయిట్ టు టెన్ టెన్ ఉంది అంటే బేబీకి ఇన్నర్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు చాలా హెల్దీగా ఉన్న బేబీ డెలివరీ అయిందని మనం చెప్పొచ్చు వెంటనే మదర్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి ఫర్దర్ గా బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ కేర్ అవన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు సో అంటే బేబీ హెల్త్ కండిషన్ అనేది ఈ స్కోర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్క బేబీకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేబీ వాల్యూస్ అనుకోండి ఓకే ఒకవేళ సెకండ్ బేబీకి యాక్టివిటీ మజిల్ టోన్ మనం ఇక్కడ వన్ అనుకోండి పల్స్ పల్సరేట్ టూ ఇచ్చాం ఓకే గ్రైమేస్ ఓకే వన్ ఇచ్చాము సో అక్కడికి ఏమవుతుంది ఫోర్ స్కోర్ అనేది ఫోర్ వస్తుంది అపేర్ అండ్ స్కిన్ కలర్ వన్ ఇచ్చాము అనుకోండి ఫైవ్ రెస్పిరేషన్ వన్ ఇచ్చాము అంటే సిక్స్ టోటల్ గా కౌంట్ చేసిన తర్వాత సిక్స్ వస్తుంది సో అంటే సిక్స్ అంటే ఏం చెప్పాను మోడరేట్ గా సమ్ ఇష్యూస్ ఉంది అనమాట లోపల సో వెంటనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అంటే ఈ స్కోర్ ఆధారంగానే బేబీ యొక్క హెల్త్ కండిషన్ అనేది ఆధారపడి ఉంటుంది ఫస్ట్ బేబీ మనం చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బేబీ కూడా సేమ్ ఇదే టేబుల్ లో ఇదే ఫైవ్ క్రైటీరియా అన్ని బేబీస్ కి మనం చెక్ చేయాలి ఓకే వాళ్ళకి వచ్చిన స్కోర్ ని వాళ్ళకు వచ్చిన వాల్యూస్ ని మనం అప్గార్ స్కోర్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట ఓకే మనం స్కోర్ ఇచ్చిన తర్వాత స్కోర్ ఎయిట్ టు టెన్ ఉంది అంటే హెల్దీగా ఉన్న బేబీ అనమాట సో అలా కాకుండా స్కోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంది అంటే మోడరేట్ గా సమ్ ఏదో హెల్త్ ఇష్యూ ఉంది నార్మల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఈ రెండు కాకుండా స్కోర్ అనేది చాలా లోగా ఉంది లైక్ జీరో వన్ టూ త్రీ వస్తుంది అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది మనం ఈ బేబీస్కి స్టార్ట్ చేయాలన్నమాట సో అన్నిటికీ మనం గాని ఉండి అబ్గర్ స్కోర్ ని చెక్ చేయాలి ఓకే దిస్ ఈస్ అబౌట్ ది అబ్గర్ స్కోర్ ఓకే సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అబ్గర్ స్కోర్ అనేది ఓకే సో యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ సెండ్ మీ ది కామెంట్ బాక్స్ ఓకే థ్యాంక్ యూ